సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో చోట జనం జేబులకు చిల్లు పెడుతున్నారు. లక్షలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సైబర్ నేరగాళ్ల వలలో పడిన ఓ వ్యక్తి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరిట బాధితుడి నుంచి ఏకంగా 2,43,00,000 స్వాహా చేశారు కేటుగాళ్లు. పటాన్చెరు పరిధిలోని ఏపీఆర్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరిట సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ క్లిక్ చేసిన బాధితుడు పెట్టుబడి కింద నెల రోజుల్లో 22 సార్లు 2,43,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. చివరకు సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడినట్లు గ్రహించిన బాధితుడు పటాన్చెరు పిఎస్లో కంప్లైంట్ చేశారు. పటాన్చెరు ఏపీఆర్ జిల్లాలో ఉండే ఒక వ్యక్తి 7వ తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఒక మెసేజ్ రాగా దానికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో వాట్సాప్ లింక్ అతను జాయిన్ అవ్వడం, తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫ్రాడ్స్టర్స్ చెప్పిన మాటలన్నీ నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో తను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ ఫేజ్లలో పెడుతూ దాదాపుగా 2,43,00,000 రూపాయలు వాటికి ఆయన మోసపోయి గ్రహించలేకుండా రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే తను విత్డ్రా చేసుకుందామని ప్రయత్నం చేశాడో డబ్బులు విత్డ్రా కాకపోతుంది విలేజ్ అయ్యి 1930 ఖాళీ అయ్యడం జరిగింది. దాని తర్వాత మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, కేసు రిజిస్టర్ చేశాము. అండ్ దెన్ 1930 సహాయంతో దాదాపుగా 28,00,000 రూపాయలు అతని హాట్స్టార్ అకౌంట్లలో విలేజ్ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ రకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ చెప్పిన మాటలు నమ్మి సరైన అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళ సంపాదనంతా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నష్టపోతున్నారు. కాబట్టి ఎవరైనా ఫ్రాడ్స్టర్స్ వివిధ రకాల అకౌంట్లు ఇచ్చి అకౌంట్లలో డబ్బులు ఏమంటే వేసి మోసపోవద్దు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.